హాయ్ ఫ్రెండ్స్ ఇలా బాటిల్స్ మన ఇంట్లో చాలా ఉంటాయి వేస్ట్గా పడేసే బాటిల్ ఇలా బాటిల్స్ తోటి ఇలా రీయూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి బాటిల్స్ మీరు ఇక అసలు పడేనే పడేయరు అంత బాగుంటుంది ఐడియా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇలా నేను బాటిల్ని సగం వరకు ఇలా కట్ చేసుకుంటున్నాను కింది పాటును తీసుకుంటాను ఈ పార్ట్ను ఇది పైనది పక్కకు పెట్టేసి పార్ట్ను కూడా సగం వరకు ఇలా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత దీనిని చక్కగా మనము దానిని చేసుకోవాలి ఒక సైడ్ కూడా కట్ చేస్తున్నాను ఇటు సైడ్ కూడా ఇంకొకసారి కూడా కట్ చేస్తున్నాను ఈ పీస్ని ఇట్లా కట్ చేసిన తర్వాత మనము అటొక్క హోల్ ఇటొక్క హోల్ పెట్టుకోవాలి అక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే దాన్ని మొత్తం తీసేసుకొని రెండు సైడ్లకు రెండు హోల్లు పెట్టుకొని ఇక్కడ మూలలు కొయిసేగా ఉండకుండా ఇట్లా రౌండ్గా కట్ చేసేస్తున్నాను ఆ తర్వాత మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటే నెయిల్ పాలిష్ పెట్టుకోండి లేకపోతే కడపలకు వేస్తారు కదా పెయింట్ ఆ పెయింట్ రెడ్ కలర్ అయినా మన ఇష్టం ఉన్న కలర్ పెట్టుకోవచ్చు దీనికి నేను వచ్చేసి ఈ కడపల పెయింట్ పెట్టేస్తున్నాను దీనికి పెట్టేసిన తర్వాత దీని మీద డెకరేషన్ కోసం వైట్ పెయింట్ అయినా వేసుకోవచ్చు వైట్ పెయింట్ లేదనుకున్న వాళ్ళు చిన్న చిన్న జాకెట్ ముక్కలు ఉంటాయి కదా ఇది కొంచెం మారిపోక ముందుకే దాని మీద ఆ జాకెట్ ముక్కలు చిన్న చిన్న కడిచేసి దాని మీద అతికించండి డిజైన్ లాగా కనిపిస్తుంది వైట్ పెయింట్తో నేను చిన్నగా డాట్స్ పెట్టి పెట్టేస్తున్నాను అలా పెట్టిన తర్వాత నేను జాకెట్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వీటిపైన అతికించుకున్నాను మీ ఇష్టం అండి మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఐడియా చేసుకోవచ్చు నేను వైట్ దాంతో ఇలా చుక్కలు పెట్టిన తర్వాత అలా అతికించుకున్నాను అనమాట ఆ తర్వాత నేను ఇప్పుడు కలర్ వేసే బ్రష్ని పెట్టుకున్నాను చిన్నది లేకపోతే రీఫిల్ ఉంటే రిఫిల్ కలర్ వేసి పెట్టుకోండి ఇలా పెన్ను నేను యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో క్లిప్ వచ్చేసి జాకెట్ ముక్కలు పెట్టేసరికి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం